రెండవ రాజుల గ్రంథము నాలుగో అధ్యాయము మొదటి నుంచి చదువుదామండి ఇక్కడ ఒక సమస్య వచ్చింది ఒక ఒక విధవరాలు ఇలీషా దగ్గరికి వచ్చింది ప్రవక్త దగ్గరికి వచ్చి అయ్యా నీ దాసుడైనా నా పెనిపిట్టి చనిపోయాడు అయితే తను చాలా భక్తి గలవాడు చాలా చక్కగా దేవుని యొక్క సేవలో పాలు పంపులు పొందేవాడు మమ్మల్ని కూడా బాగానే చూసుకునేవాడు అయితే అతను ఎప్పుడైతే పోయాడో ఇద్దరు బిడ్డల కుమారులు కూడా కుమారులు ఒక్కళ్ళు నా దగ్గర ఉన్నారు వాళ్ళిద్దరిని కూడా అప్పులు వాళ్ళు తీసుకువెళ్ళిపోతానంటున్నారు ఇక నాకు ఎటూ తోచని పరిస్థితి నా పరిస్థితి ఎలా ఉందంటే అగమ్య గోచరంగా ఉంది అని చెప్పి ప్రవక్త దగ్గరికి ఒక విధవరాలు వెళ్ళింది వెళ్ళినప్పుడు ఆమె మరి ఈ యొక్క ప్రవక్తతో తన యొక్క బాధను వెల్లవించుకున్నప్పుడు ప్రవక్త అన్న ఒకే ఒక మాట ఏంటంటే నాతో నీకేం పని నే నా దగ్గర ఏముందనొచ్చో నీ దగ్గర అసలు ఏముంది అని చెప్పి అడగడం మనం చూస్తున్నాం ఒక్కసారి చూడండి రెండవ వచనం ఎలీషా నా వాళ్ళని నీకేమి కావాలను నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియ చెప్పుమనెను నీ ఇంటిలో ఏమున్నదో అది నాకు తెలియ చెప్పమనెను ఈమె నిండా మునిగిపోయింది అసలు ఎటు ఆసరా లేని పరిస్థితి ఇక ఒక రోజు లేట్ చేసినా సరే తన కుమారులిద్దరిని కూడా అప్పులు వాళ్ళు తీసుకెళ్ళిపోతారు అప్పులు వాళ్ళు ఎక్కువైపోయారు అప్పులు ఎక్కువైపోయి వడ్డీలు ఎక్కువ ఎక్కువైపోయి తనకంటూ చేతి పని ఏది కూడా లేదు అటువంటి పరిస్థితులు ఏం చేయాలి ఏం చేయాలి అని చెప్పి తను తన ఇద్దరు పిల్లల్ని తీసుకొని చచ్చిపోవడానికి వెళ్ళిపోలేదండి తను ఏం చేసిందో తెలుసా దైవజను ఆశ్రయించింది అంటే ఈ కాలంలో మనం ఆశ్రయించిన వాడు మన దేవుడు మనం ఆశ్రయించాల్సిన వాడు మన దేవుడు దేవుని యుద్ధ విచారణ చేయగా మనకు కలిగిన బాధలన్నిటిలో నుండి ఆయన మనల్ని విడుదల చేస్తాడు ఒకరోజు ఒక డెత్ బెడ్ మీద ఉన్నటువంటి ఒక క్యాన్సర్ పేషెంట్ ఒక చిన్న పాప టెన్ ఇయర్స్ పాప అమ్మాయి ఆ యొక్క హాస్పిటల్లో జాయిన్ అవ్వక ముందు వారం ఆదివారం దేవుని మందిరంలో కూర్చున్నప్పుడు ఒక అనౌన్స్మెంట్ విన్నది అదేంటంటే మనం అందరం కూడా టెంట్లో ఆరాధన చేసుకుంటున్నాం కనుక మనకు మందిరం అవసరం గనుక చాలా లక్షల రూపాయలు అవసరము మీరందరూ కూడా డొనేట్ చేసినట్లయితే తప్పు తప్పనిసరిగా మనం పెద్ద మందిరం కట్టుకోవచ్చు అనేక జనరేషన్స్కి ఇది ఒక మంచి మందిరంగా నిలబడుతుందని చెప్పినప్పుడు అమ్మాయి చాలా ఇన్స్పైర్ అయిపోయింది ఇన్స్పైర్ అయింది అలాగే ఒక వారం గడిచిన తర్వాత తన యొక్క ప్రాబ్లం ఎక్కువ అవ్వడంతో హాస్పిటల్లో జాయిన్ అయిపోయింది జాయిన్ అయిన తర్వాత ఆలోచిస్తుంది ప్రభా నేను ఎలా సహాయపడగలను చాలామంది వెనక్కి వెళ్ళిపోయారు ఇన్ని లక్షలంటే మనం ఇచ్చే వంద రూపాయలతో మనం ఇచ్చే వెయ్యి రూపాయలతో మనం ఇచ్చే యాభై వేలతో మనం ఇచ్చే లక్ష రూపాయలతో అవుతుంది ఏంటి అని చెప్పి అందరూ వెనక్కి ఉండిపోయారు ఎవ్వరు కూడా ముందుకు రావట్లేదు మనం ఇచ్చేదాంతో అయిపోతుందా ఏంటి మంది ఒకరిదే మిగిలిపోద్ది అక్కడ అనుకుని అందరూ ఆగిపోయారు అయితే ఈ పాప్ మాత్రం ఆలోచిస్తుంది ప్రవ్వా నేను ఎలా చేయగలను నా ద్వారా నువ్వు ఎలా చేయించగలవు నాకున్న దాంట్లో నేను ఎలా చేయగలను అన్నప్పుడు దేవుడు ఒకటి జ్ఞాపకం చేస్తున్నాడు నీ బైబిల్లో మీ నాన్నమ్మ ఇచ్చిన పది రూపాయలు ఉన్నాయి కదా అది నువ్వు మందిరం కోసం పంపించు అని చెప్పి ఆ అమ్మాయికి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు వెంటనే బైబిల్ వెతికితే తన కొత్త పది రూపాయల నోట్ దొరికింది వెంటనే ఒక ఎన్వెలప్ తీసుకుంది ఆ పది రూపాయల నోట్ అందులో పెట్టింది పెట్టి చర్చ్కి ఒక లెటర్ రాసింది ఆ ఎన్వెలప్లోనే ఏమని రాసిందంటే నేను ఈ టెన్ రూపీస్తో చర్చ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయమని ఈ టెన్ రూపీస్ పంపిస్తున్నాను దీన్ని తప్పనిసరిగా చర్చ్ కన్స్ట్రక్షన్కి వాడండి తప్ప సరిపోతే దేవుడే చూసుకుంటాడని చెప్పి ఒక మెసేజ్ అందులో రాసి పంపించింది పంపించిన తర్వాత ఒక ఆదివారం నాడు వారు ఎన్వలప్ అందుకొని ఉన్న టెన్ రూపీస్ తీసి ఆ లెటర్ చదువుతున్నారు అందరి ముందు చదివి వినిపిస్తున్నారు ఒక డెత్ బెడ్ మీద ఉన్నటువంటి ఒక పేషెంట్ ఒక క్యాన్సర్ పేషెంట్ ఈ యొక్క లెటర్ని పంపించింది ఒక టెన్ రూపీస్ పంపించింది మందిరం కోసం స్టార్ట్ చేయమని చెప్పి టెన్ రూపీస్ పంపించింది దేవుడు ఎంత కృపగలవాడు దేవుడు తప్పనిసరిగా ఆ బిడ్డను దీవించునుగాక అని చెప్పి ముగించి ఆ ఆదివారం ఆరాధన ముగించేసరికి చాలా మందిలో ప్రేరేపణ కలిగింది అరే ఒక అమ్మాయి ఒక చిన్న అమ్మాయి ఒక టెన్ రూపీస్ పంపిస్తే నా దగ్గర ఉన్నది నేను పంపించకూడదా అని చెప్పి చాలామంది చాలామంది అలా వాళ్ళు డొనేట్ చేసినప్పుడు చాలా లక్షల రూపాయలు ఆ చర్చ్కి డొనేషన్కి వచ్చి తర్వాత అతి పెద్ద మందిరం కట్టబడింది చూడండి ఆ అమ్మాయి కనుక ఒకవేళ నా దగ్గర ఉన్న టెన్ రూపీస్తో ఏమైపోతుంది అనుకుని ఉంటే అక్కడ పని స్టార్ట్ అయ్యేది కాదు ఆ టెన్ రూపీస్ ఎంకరేజ్మెంట్ కోసం దేవుడు వాడాడు తర్వాత మందిరం కట్టబడేంత వరకు కూడా ఆ డెత్ బెడ్ మీద ఉంది ట్రీట్మెంట్ పొందుతుంది ఇక మన్నాడు చనిపోతుందనగా ఆ అమ్మాయికి తిరిగి చర్చ్ నుంచి ఒక లెటర్ వచ్చింది అదేంటంటే ఓపెన్ చేసి చూసింది ఏంటి అని చూస్తే అందులో ఏమన్నా ఉందంటే నీ టెన్ రూపీస్తోనే చర్చ్ కట్టబడింది అని చెప్పి ఆమెన్ నిజంగానే మనకున్నది చిన్నదే అనుకుంటాం దీంతో ఏం జరుగుతుందిలే అనుకుంటాం దానితోనే దేవుడు చేయగలడు నీకున్న చిన్న వాటితోనే దేవుడు అద్భుత కార్యం చేయగలడు ఇక్కడ విధవరాలు వెళ్ళింది దైవజనుడి దగ్గరికి వెళ్ళింది వెళ్ళి అడుగుతుంది అయ్యా ఇలా జరిగింది నా పరిస్థితి ఇలా ఉంది అంతా కోల్పోయాను ఇక ఏమీ చేయలేను అన్నప్పుడు నీ దగ్గర ఏముంది అన్నాడు దైవజనుడు నా దగ్గర ఒట్టి కొండలో కొంచెం నూనె మాత్రం ఉంది అన్నది దైవజనుడు ఏమన్నాడు తెలుసా నీ ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళు వారి దగ్గర దొరికే వట్టి అన్నీ ఎరువు తెచ్చుకో అన్నాడు చూడండి ఏంటి ఇలా అన్నాడు దైవజనుడు అని మనం ఆలోచిస్తాం కానీ ఆమె తన కుమారులు ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళి వట్టి పాత్రలు తీసుకొస్తుండగా వాళ్ళకి ఏం స్మృరిస్తుంది ఏమర్థం అవుతుంది మన ఇరుగు పొరుగు వారిని కానీ స్నేహితులు కానీ బంధువులు కానీ ఎవరిని ఆశ్రయించినా వట్టి పాత్రలే మనకు దొరుకుతాయి వారి దగ్గర నుంచి మనకి ఏ సహాయము అందదు అని చెప్పి మనకు అర్థమవుతుంది కదండి వాళ్ళు తెచ్చుకుంటారు వట్టి పాత్రలు చూస్తారు కదా మనుషుల దగ్గరికి వెళ్తే ఇంతే కదా మిగిలేది మనం కూడా అర్థం చేసుకోవాలి మనుషుల దగ్గర సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాం వాళ్ళని అడుగుతాం వాళ్ళు ఎప్పుడో ఇస్తారు 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 ఇస్తారని ఎదురు చూస్తున్నారేమో కానీ మనుషుల దగ్గర నుంచి వచ్చేవి వట్టి పాత్రలు మాత్రమే వస్తాయి వాటిని నింపగలిగిన వాడు నీ దేవుడు మాత్రమే ఆ రోజు ఆ విధవరాలు తన కుమారులు కూడా వట్టి పాత్రలు తీసుకొస్తున్నప్పుడు వారికి అర్థమైంది ఒకటే ఎప్పుడు మనుషులను ఆశ్రయించకూడదు ఎప్పుడు ఏ నరుని దగ్గరికి వెళ్ళకూడదు కేవలము దేవుని పాదాలు పట్టుకుంటేనే దేవుడు ఆశీర్వదిస్తాడు తర్వాత ఏం జరిగింది నీ కుమారులు నువ్వు వెళ్ళి ఏం చేస్తారంటే తలుపులు మూసేయండి ఈ తలుపులు మూయడం దేనికి సాదృశ్యంగా ఉందంటే అవిశ్వాసపు మాటలకి తలుపులు మూయడం అవిశ్వాసపు మనుషులకు తలుపు మొదటి కీర్తన మనం చూడొచ్చు దుష్టుల ఆలోచన చెప్పున నడువక ఎవరి దుష్టులు అంటే హెబ్రిల్ గ్రాసిన పత్రికలో మనం చూడొచ్చు విశ్వాసము లేని దుష్ట హృదయములు నీలో ఉన్నదేమో చూచుకొనుము ఏషావు వంటి విశ్వాసం లేని దుష్ట హృదయం నీలో ఉన్నదేమో చూసుకో అంటున్నాడు అంటే విశ్వాసం లేకపోవడమే దుష్ట హృదయం అనమాట మనం కూడా అవిశ్వాసపు మాటలకు తలుపు మోసుకున్నప్పుడు అవిశ్వాసపు తలంపులకు తలుపు మోసుకున్నప్పుడు అవిశ్వాసపు మనుషులకు తలుపు మోసుకున్నప్పుడు మన పని దేవుడు తప్పనిసరిగా క మన పనిలో కార్యసిద్ధిని కలిగి చేస్తాడు ఆ రోజు వారు ముగ్గురు కలిపి ఏకివ్విస్తున్నారు ఆ ఒక్క విషయం కూడా మనం గమనించుకోవాలి ఇద్దరు ఏకివ్విస్తున్నారు ఎందుకమ్మా నేను తేవాలి వట్టి పాత్రలు ఆ ఏమన్నా అనుకుంటుందమ్మా ఎందుకమ్మా ఈ పిచ్చి పని దైవజనుడు ఏదో చెప్పాడని నువ్వు చేసేస్తున్నావా అని చెప్పి ఆ ఇద్దరు అనలేదు వాళ్ళు కూడా తల్లితో ఏకీభవిస్తున్నారు అప్పుడు ఏం జరిగిందో తెలుసా అండి ముగ్గురు కలిసి తలుపు వేసుకొని ఏకీభవించి ఆ యొక్క వట్టి పాత్రలో నూనె నింపినప్పుడు ఆ పాత్ర నిండా నూనె నిండిపోయిందంట నిండిపోయిన తర్వాత ఆ దైవజనుడి దగ్గరికి మళ్ళా వెళ్ళింది ఏం చేయమంటావు అని అడిగినప్పుడు ఈ నూనె అమ్మి అప్పులు తీర్చి నీ కుమారులు నీవు బ్రతుకుడి మీరిద్దరూ మీ ముగ్గురు చక్కగా బ్రతకండి అంటే ఎంతగా ఆశీర్వదింపబడ్డారంటే వాళ్ళు అప్పులు తీరిపోవడం ఏమో అట్టుకే కాదు వాళ్ళు బ్రతకడానికి కావాల్సినంత సమృద్ధి అక్కడ వాళ్ళకి కలిగింది ఎందుకు కలిగింది అంటే మొదట వారు దేవుణ్ణి ఆశ్రయించారు దైవ జనాంగాన్ని ఆశ్రయించారు రెండవదిగా వారి దగ్గర ఉన్నదానితో మొదలుపెట్టారు మూడవదిగా వాళ్ళు ఒక మాట గుర్తుపెట్టుకున్నారు అదేంటంటే మనుషుల దగ్గర నుంచి ఏవి మనకు దొరకదు దేవుని దగ్గర నుంచి మాత్రమే దొరుకుతుంది నాలుగవదిగా వారు ఏకీభవించి చేశారు ఆ పని ఐదవదిగా వారు తప్పనిసరిగా దేవుడు మనల్ని దీవిస్తాడనే విశ్వాసం వారిలో ఉంది దైవజనుడు చెప్పినట్లుగా వారు చేశారు ఇలా చేసినప్పుడు వారి జీవితంలో ఆ యొక్క క్రైసిస్ నుంచి వాళ్ళు విడుదల పొందారు ఈరోజు ఏ క్రైసిస్లో మీరున్నా ఫైనాన్షియల్ క్రైసిస్ అవనివ్వండి ఏ క్రైసిస్లో మీరున్నా సరే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు మీ దగ్గరున్న కొద్ది వాటితో మీరు మొదలు పెట్టండి ఆలోచన పక్కన పెట్టి ప్రభా నీ నుంచి వచ్చే ఆలోచనలతో నన్ను నింపు ప్రభావ్వా ఏ విధంగా నేను ముందుకు వెళ్ళాలి ప్రవ్వ అని దేవుడి మీద ఆనుకున్నప్పుడు దేవుడిని నిన్ను ఒక మహాశక్తిగా మారుస్తాడు కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం పరిశుద్ర దేవానికి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ఇదిగో తండ్రి ఆ వివరాల ద్వారా తండ్రి మాతో మాట్లాడేవని నేను నమ్ముతున్నాను తండ్రి ఇప్పటివరకు కృంగిపోయి ఉన్నాం మేము దులిపేసుకుంటాం ప్రవ్వ ఈ కృంగుదల నుంచి మేము బయటకు వస్తాం ప్రవ్వ నీ మాట మమ్మల్ని బ్రతికిస్తుంది కనుక నీ మాట పట్టుకొని మేము నిలబడతాం ప్రవ తండ్రి నీకు వందనాలు స్తోత్రములు ఈ యొక్క కరువు కాలంలో మమ్మల్ని కూడా నువ్వు పోషిస్తున్నావు అని మేము నమ్ముతున్నాము నాయన మమ్మల్ని కూడా మీరు ఒక బ్లెస్సింగ్ సీజన్గా ఈ కరోనా సీజన్ని మార్చి వేయబోతున్నది నీకు వందనాలు చెల్లిస్తూ ఈసుపరిశుద్ధ నామంలో అడిగి వేడి తండ్రి ఆమె